అంటే ఇక్కడ అదొకటి ఇందాక మీరు చెప్పినట్టు ఖైదీ నెంబర్ 6093 అని చెప్పి గూగుల్లో కొడితే విస్తుగోలు పెనజాలు కనిపిస్తుంది. అంటే అది ఓకే ఏ చంద్రబాబు గారో లోకేష్ గారో వీళ్ళు చేసింటే, కానీ ఇక్కడ ఒక జస్టిస్ హోదాలో ఉండే రాకేష్ కుమార్ గారు చేయడం పొలిటికల్ స్టేట్మెంట్గా చూడాలా, లేదంటే ఒక హింట్ ఇచ్చారా ప్రతిపక్షాలకి? లేదంటే ఆయన ఆగ్రహం అంతా చూపించారు, ఆయన నేలెత్తి చూపెట్టారు కాబట్టి ఆయన ఆగ్రహం అంతా చూపించారు అందులో. మళ్ళీ అధికారంలో ధైర్యం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ అన్ని వాస్తవంగా ఆ కామెంట్ ఏ కామెంటు కూడా సహేతుకం కాదు. రెండవది, నువ్వు ఏ కేసు మీద వాదిస్తున్నప్పుడు ఏ కేసు గురించి మాట్లాడావు? మిషన్ బిల్డ్ ఏపీ అనేది రాష్ట్రంలో స్థలాల్ని తయారు చేసి, అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న స్థలాల్ని మౌలిక వసతులు కల్పించి ఆ తర్వాత అమ్ముతాం, రేట్ ఎక్కువగా అమ్ముకుంటాం. అమ్ముకునేది జగన్ ఇంటికి వెళ్ళదు, లేకపోతే విజయసాయి రెడ్డి ఇంటికి వెళ్ళదు. ఆ అమ్మినందుకు గాను వచ్చేటువంటి సొమ్ములు ఏవైతే ఉంటాయో ఆ సొమ్ములు ప్రభుత్వానికే వస్తాయి. ప్రభుత్వం ఇది ఒక వ్యాపారం చేద్దాం అనుకుంది, ఉడా చేసేది అదే కదా, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. సిఆర్డిఏ చేసేది ఏంటిది? అదే కదా. ఇంతకుముందు హైటెక్ సిటీకి చేసింది ఏంటి? అయ్యే కదా. ఏపీఐఏసీ చేసేది ఏంటి? అదే కదా. ఏపీఐఏసీ అని అంతే కదా, డెవలప్ చేసి ఇస్తారు. అవన్నీ భూములు అమ్మడమే కదా. షెడ్యూల్ అంటే ఏంటి? అమ్మడమే కదా. అవన్నీ నేరంగా ఉన్నప్పుడు ఇది నేరం ఎట్టవుతుంది? మిషన్ బిల్డ్ ఏపీ దాన్ని గురించి విచారించేటప్పుడు సరే పోనీ, అది కూడా అదే మిషన్ బిల్డ్ ఏపీ ఏమో స్థలాల గురించి, దాంట్లో రాజ్యాంగ విచ్ఛిన్నం నువ్వు ఎందుకు విచారించావు అసలు? నువ్వు అన్నావు, నేను అనలేదు అన్నావు. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, నేను కూడా ఉన్నానండి అప్పుడు అని. నువ్వు ఎట్టున్నావు? లాయర్లు కదా ఉండాలి. ఆమె పార్టీ సార్ అన్నాడు. అతను కూడా ఇప్పుడు అతని కేసే కదా వాదిస్తోంది, అప్పుడు ఆయన ఉండకుండా ఎట్టుంటాడు? ఇంకోటి, రెండో రోజు పత్రికల్లో రాలేదా బ్యానర్ హెడ్డింగ్లు అన్నిట్లలో రాజ్యాంగ విచ్ఛిన్నం మీద విచారణ చేయలేదు ఆయన? ప్రభుత్వాన్ని అడిగింది రాజ్యాంగ విచ్ఛిన్నం మీద మాట్లాడమన్నే కదా, లాయర్ని అడిగితేనే కదా ఆ రోజున గొడవపడింది ఆయన. ఇప్పుడు ఆ రోజు నేను మీతో వాదించనని ఎందుకు వెళ్ళిపోయాడు అడ్వకేట్ జనరల్? ఇక్కడ మీరు రాజ్యాంగ విచ్ఛిన్నం గురించి ఎట్ట మాట్లాడతారండి? అసలు దానికి సంబంధం లేని వ్యవహారం మేము వాదించమని చెప్పాడు ఆయన. అంటే లేదు, వాదించాల్సిందే అన్నారు. వాదించమండి అంటే అది రాసియండి అన్నాడు. అంటే మీరు అది రాసియండి, నేను తీసుకెళ్తాను అన్నారు. అప్పుడు ఈయన రాసిచ్చాను ఈయన దగ్గరికి పట్టుకుపోండి అన్నారు రిజిస్ట్రార్ దగ్గర. రిజిస్ట్రార్ దగ్గర లేదండి, రెండో రోజుకి కూడా మళ్ళీ వాదనలు వినిపించకపోతే రిజిస్ట్రార్ ఇవ్వలేదు మాకు అన్నారు. అప్పుడు దాంట్లో ఉన్న మోహన్ రెడ్డి గారు ఒక లాయర్ గారు అడిగారు, మీ క్యాబిన్లో పెట్టుకుని ఫైలు బయటికి ఇవ్వకపోతే ఆ తీర్పు మాకెట్టొద్దు, మేము ఎట్ట అప్పీల్కి వెళ్తామని అడిగారు. అప్పుడు క్యాబిన్లో ఉన్న ఫైల్ తీసుకొచ్చి ఇచ్చారు, వెంటనే వీళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే వచ్చేసారు. మిషన్ బిల్డ్ ఏపీ మీదే కదా జరిగింది, వేరేది కాదే. హెబియస్ కార్పస్ అంతకుముందు అయిపోయింది. మిషన్ బిల్డ్ ఏపీ మీద జరిగినప్పుడు విచారణలోనే మేము దీని మీద మాట్లాడమని చెప్పారు. మీరు అందులో నుంచి రండి అని చెప్పేసి రీకాల్ పిటిషన్ కూడా వేశారు కదా, రీకాల్ పిటిషన్ కూడా దాని మీదనే కదా. రీకాల్ పిటిషన్ని తోసిపుచ్చుతీవి, ఇది తోసిపుచ్చుతీవి, ఇంకా నేను మాట్లాడలేదని ఎట్టంటావు? స్టే వచ్చినాయి అక్కడే కదా. ఇంకోటి, సుప్రీం చెప్పింది కదా రాజ్యాంగ విచ్ఛిన్నానికి నీకు సంబంధం లేదు అనేటువంటిది. ఒక కోర్టు రాజ్యాంగ విచ్ఛిన్నం మీద విచారించే అధికారం లేదు అని చెప్పింది కదా. ఇందులో ఒక ప్రాక్టికల్ పాయింట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, రాజ్యాంగ విచ్ఛిన్నం అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. ఈ కోర్టు తీర్పు ఆధారంగా గవర్నరు రేపొద్దున రాష్ట్రపతి పాలన పెట్టమని కేంద్రానికి సిఫార్సు చేస్తాడు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన పెట్టేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాక్టికల్గా మాట్లాడితే రాష్ట్రపతి పాలన పెట్టగానే జగన్ వెళ్ళి సుప్రీంకోర్టును అప్రోచ్ అవుతాడు. ఏమని, ఇట్లాగ నన్ను తీశారండి రాజ్యాంగ విచ్ఛిన్నం అని చెప్పేసి గవర్నర్ పాలన పెట్టారు అంటాడు. అప్పుడు సుప్రీంకోర్టు ఎవరిని అడుగుతుంది? కేంద్రాన్ని అడుగుతుంది. ఏమయ్యా, రాజ్యాంగ విచ్ఛిన్నం నువ్వు ఎట్ట డిసైడ్ చేసావంటది. అప్పుడు లేదండి, మా గవర్నర్ రిపోర్ట్ పంపించాడు అంటారు. గవర్నర్ని అడుగుతుంది, నువ్వు ఎట్ట అంటే హైకోర్టు అయ్యా అంటది అంటాడు గవర్నర్. అప్పుడు హైకోర్టు తరఫున ఈ తీర్పు ఇచ్చిన జడ్జి గారు వెళ్ళి అక్కడ వాదిస్తారా రేపొద్దున? ఈయన తరఫున ఎవరు వెళ్ళి వాదిస్తారు? గవర్నర్ తరఫున ప్రభుత్వం వాదిస్తుంది, కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వం వాదిస్తుంది, అటార్నీ జనరల్ ఉంటారు, వాళ్ళు వాదిస్తారు. అవును, అక్కడ రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగింది, మేము దాన్ని నమ్మాం కాబట్టి చేసాం, దానికి ఇవి కారణాలు అని వీళ్ళు వాదించుతారు. కాదు, మీరు చెప్పింది రాజ్యాంగ విచ్ఛిన్నానికి సరిపడేటువంటి వ్యవహారం కాదు అని కోర్టు తీర్పు ఇచ్చిన సందర్భాలు బోలెడు, రాష్ట్రపతి పాలన ఎత్తేసినాయి. ఇప్పుడు ఇది రాజ్యాంగ విచ్ఛిన్నం అంటే రాష్ట్రపతి పాలన పెట్టమన్నటువంటిది. అప్పుడు ఇక్కడ రెండో వాళ్ళకి అసలు అవకాశం లేదు కదా. ఇప్పుడు రేపొద్దున హైకోర్టు నాకు చెప్పింది కాబట్టి, హైకోర్టు నాకు ఇచ్చింది నివేదిక, హైకోర్టు ఒక తీర్పు ఇచ్చాక రాజ్యాంగ విచ్ఛిన్నం అని తీర్పు ఇచ్చిన తర్వాత
దాని ఆధారంగా రద్దు చేయకపోతే కనుక అది రాజ్యాంగానికి అవమానించినట్టేగా రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిన చోట ఎట్లా పరిపాలన సాగనిచ్చినట్టు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన పెట్టాలి అప్పుడేమవుతుంది రేపొద్దున వీళ్ళు అడిగినప్పుడు సమాధానం ఎవరొచ్చి చెప్పాలి ఎవరొచ్చి వాదించాలి రాజ్యాంగ విచ్ఛిన్నమైన జడ్జిమెంట్ ఇస్తే అప్పుడు ఒక ప్రెసిడెన్స్ అవుతుంది రేపొద్దున దేశంలో ఉన్నటువంటి ప్రతి సుప్రీంకోర్టులో ప్రతి కోర్టులో కూడా రాజ్యాంగ విచ్ఛిన్నం మీద విచారణ ప్రారంభించండి అంటారు అప్పుడు జడ్జిలు తీర్పు చెప్తారా ప్రజా తీర్పుల్ని రాజ్యాంగ విచ్ఛిన్నం ఏది హేబియస్ కార్పస్ పిటిషన్ల మీద రాజ్యాంగ విచ్ఛిన్నమా రాజ్యాంగ విచ్ఛిన్నానికి చాలా క్లియర్ టాపిక్స్ ఉన్నాయి అదే తెలుసో తెలియదో తెలవదు ఇక్కడ